పదో తారీఖున జరుగుతున్నటువంటి సందర్భంలో విజయవాడ ఏడో మా అభ్యర్థి శిరీష గారు చదువుకున్నటువంటి యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళు మహిళలు యువకులు యువతులు యువత రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు ఆవిడ ఇక్కడ ఏడో డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు జరుగుతున్నటువంటి అన్యాయాలు దౌర్జన్యాలు అన్నీ కూడా రూపుమాపాలంటే చదువుకున్న వాళ్ళు యువకులు యువతులు అందరూ రాజకీయాల్లోకి రావాలి. మంచి కోసం రాజకీయాల్లోకి రావాలి, మంచి చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలి, సమాజ శ్రేయస్సు కోసం రాజకీయాల్లోకి రావాలి. కాబట్టి ఈరోజు చాలామంది యువత విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. చదువుకున్న యువత అంతా కూడా మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ సెంటర్లో వెస్ట్ ఈస్ట్లో కూడా చాలామంది యువత చదువుకున్న యువత చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. వీళ్ళందరికీ కూడా నా అభినందనలు. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 21 నెలలు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, గత 5 ఏళ్ళు నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉన్నప్పుడు ఈ నగరంలో జరిగినటువంటి కార్యక్రమాలు చూశారు, 5 ఏళ్లకి ఈ 21 నెలలకి తేడా చూశారు ప్రజలు. అందరూ చెప్పేది ఒకటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. మా బాధలో అనేకమైన బాధలు ఉన్నాయి, అవన్నీ చెప్తే లిస్ట్ చాలా పెద్దది. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి, నగరపాలక సంస్థ ఎలక్షన్ కాబట్టి, ఈ నగరం 21 నెలల్లో మళ్ళీ 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతకుముందు 60 ఏళ్ళు వెనకబడిన నగరాన్ని 5 ఏళ్ళలో 100 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీల దగ్గర నుంచి అన్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎయిమ్స్ నుంచి అన్నీ ఈ ప్రాంతానికి ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించాడు ఆ రోజు అసెంబ్లీలో కూడా. తర్వాత ఎన్నికల ప్రచారం నేను ఇక్కడే ఉంటానని సందీలు కట్టుకుంటాను. ఎందుకు ఈ ప్రాంతం మీద ఈ విజయవాడ మీద అంత కక్ష చంద్రబాబు నాయుడు గారికి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే 60 ఏళ్ల క్రితం దాదాపు 1953లో ఈ ప్రాంతం రాజధాని అవ్వాలి. ఆ రోజు ఇక్కడ కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళి కర్నూలులో పెట్టారు. అక్కడి నుంచి హైదరాబాద్ స్టేట్ కలిసిందని చెప్పి ఆంధ్రాలో దాన్ని ఆంధ్రప్రదేశ్ చేసి 56లో హైదరాబాద్కు రాజధాని మార్చారు కర్నూలు నుంచి. అప్పటి నుంచి 2014 వరకు హైదరాబాద్ నగరం మనందర యొక్క దీంతో అది పెరిగింది. ఆ తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా చేసినప్పుడు ఒక అవకాశం ఈ విజయవాడ గుంటూరు ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం, మధ్యలో ఉంటుంది అటు శ్రీకాకుళానికి, ఇటు కుప్పంకి, ఇటు హిందూపూర్కి కూడా ఎగ్జాక్ట్గా ఈ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది అని చెప్పి ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే ఆ రోజు అవునని ఈరోజు ఈ ప్రాంతం నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించారు. అంటే ఎందుకు ఇంత కక్ష నీకు ఈ ప్రాంతం మీద, ఎందుకు ఇంత కక్ష నీకు ఈ ప్రాంత ప్రజల మీద అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ, నీ 21 నెలల పాలనలో ప్రజలు పడని ఇబ్బందులు లేదు, ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే చేమతాడంత లిస్ట్ ఉంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు సింపుల్గా 2-3 చెప్పాలంటే నూనె ధరలు ఆ రోజు 80 రూపాయల నూనె, ఇవాళ 150 రూపాయలు. ఆ రోజు 100 రూపాయలు చింతపండు, ఈరోజు 300. ఆ రోజు 400, 400, 400, 500 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1100, 1200, 1300. పెట్రోలు గ్యాస్ ధరలు చుక్కలు నడుస్తున్నాయి పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. అట్లాగే అన్ని రకాలుగా కూడా పెన్షన్లు కట్ అవుతున్నాయి, రేషన్లు కట్ అవుతున్నాయి, రకరకాల మెడికల్ స్కీమ్స్ ద్వారా స్కీమ్స్ వస్తున్నాయి అంటున్నారు, కానీ అన్నీ కట్టింగ్లే. దాదాపు ఒక 70% కట్ అవుతున్నాయి, ఒక 30% మాత్రం వస్తున్నాయి. నేను చేసేంత దగ కాబట్టి అన్న అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నగరం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేటువంటి జీవోలు 196, 197, 198 వీటి ద్వారా ఇంటి పన్నులు 5 రెట్లు 10 రెట్లు పెంచుతామని చెప్తున్నాడు ఆయన.
ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అవి ఇంప్లిమెంట్ కాకుండా ఉండాలన్నా. గత 5 ఏళ్ళు మేము ఎట్లా పనులు పెంచకుండా ఈ నగరాన్ని నడిపామో, ఇప్పుడు మళ్ళీ ఏదైతే రేపు వస్తామో నగరపాలక సంస్థలో మళ్ళీ పనులు తగ్గిస్తాం, ఆ పనులు ఇంప్లిమెంట్ చేయం విజయవాడలో. అట్లాగే ఈ ధరలు కూడా వీలైనంతవరకు అదుపులో పెడతాం. అట్లాగే ఈ అభివృద్ధి కూడా ఈ నగరాభివృద్ధి కూడా అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎందుకంటే నువ్వు ఎట్లాగో నీకు చిత్తశుద్ధి లేదు ఈ నగరం మీద, నీకు నువ్వు చేయలేవు ఈ నగరాన్ని అభివృద్ధి చేయలేవు. 100 రూపాయలు పెట్టి రోడ్డు రిపేర్ చేయలేవు, డ్రైనేజ్ రిపేర్ చేయలేవు, ఏమీ చేయలేవు నువ్వు. కాబట్టి నగరాభివృద్ధి తెలుగుదేశం చేసుకుంటుంది, మాకు ఆ సత్తా ఉంది, కేంద్రం నుంచి తెచ్చి బాగు చేసిన సత్తా. అట్ ది సేమ్ టైం పన్నులు 1 రూపాయి కూడా భారం ప్రజల మీద లేవని చెప్పి మీ అందరికి తెలియజేస్తుంది. అందరికీ కూడా సైకిల్ గుర్తు మీద, అట్లాగే ఒక 5-6 డివిజన్లో మా మిత్రపక్షం సిపిఐ ట్యాంకీ కూడా ఉన్నది అయ్యేదిగా అందరినీ కోరుకుంటున్నాం.